రోజుకో కొత్త నిబంధనలు తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 100 కళాశాలలను మూసివేయించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణాచి డిమాండ్ చేశారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అఫిలియేటెడ్ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శుక్రవారం పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగింది. సమావేశం అనంతరం రమణాచి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, అధ్యక్షుడు నరసింహరాజు మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా జగన్నాథరావు వచ్చాక స్వర్ణయుగంలా ఉందని ఇటీవల ఆయనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మీటింగ్ అంటే 5 జిల్లాలకు సంబంధించినటువంటి కాలేజీల యొక్క అసోసియేషన్ మీటింగ్ వేళ మన రాజమండ్రి కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన రమణాజీ గారు ఆంధ్ర యూనివర్సిటీ ఆయన స్టేట్ కమిటీలో జనరల్ సెక్రటరీ ఆయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కోలాసంగా చర్చించి దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వారు ఈ రాష్ట్రంలో 101 కాలేజీలు ఎఫిలియేషన్ రద్దు చేసి వాటికి అడ్మిషన్స్ ఆపు చేయాలని చెప్పి ఒక తలంపుతో ఉన్నారు. 2-3 రోజుల్లో జరిగే ఆప్షన్స్ లో ఆ కాలేజీలకి ఆప్షన్స్ కి అవకాశం ఇవ్వకుండా లిస్ట్ నుంచి ఆ 101 కాలేజీల్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు దయచేసి ఒక అవకాశం ఇవ్వండి. ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి ఈ కాలేజీలకు కూడా అడ్మిషన్స్ ఈ సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వారిని అలాగే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఎఫిలియేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారో మరి ఆ సర్టిఫికెట్లు గతంలో కంటే ఇప్పుడు చాలా సర్టిఫికెట్లు అడుగుతున్నారు. ఫైర్ అని, మున్సిపాలిటీ సర్టిఫికెట్ అని, లేదా పంచాయతీ సర్టిఫికెట్ అని, శానిటరీ సర్టిఫికెట్ అని, సర్టిఫికెట్లు గ్యాదర్ చేసుకోవడానికి మాకు ఈ సంవత్సరం టైం సరిపోవట్లేదు. ఒక సంవత్సరంలోనే ఎవ్రీ ఇయర్ సర్టిఫికెట్లు అంటే కాబట్టి దీన్ని 3 ఇయర్స్కి ఒకసారి ఎఫిలియేషన్ ఇచ్చేలా చేయమని చెప్పి మన మంత్రి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని అడగడం జరిగింది. ఆయన దాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మన రాష్ట్రంలో విద్యార్థులకి 2 రకాలైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. 1 విద్యా దీవెన, 2 వసతి దీవెన. మరి 2 కూడా తల్లి అకౌంట్ లేయడం వల్ల కాలేజీలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఏదైతే వసతి దీవెన ఉందో ఆ వసతి దీవెన తల్లి అకౌంట్ లేయండి. మీరు మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు, కానీ విద్యా దీవెన అనేది మాత్రం కంపల్సరీగా ప్రిన్సిపాల్ అకౌంట్లు వేయాలి. మీరు అలా వేయకపోవడం వల్ల మేము సకాలంలో టీచర్స్ కి లెక్చరర్స్ కి శాలరీస్ సకాలంలో ఇవ్వలేకపోతున్నాం. వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే తల్లి అకౌంట్ లేయడం వల్ల వాళ్ళు తీసుకొచ్చి కాలేజీకి ఫీజు కట్టట్లేదు. వాళ్ళు అందు గట్టిగా కట్టమని చెప్పి అడిగితే ఆ ఖర్చులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ విషయాన్ని ఆల్రెడీ సీఎం గారి దృష్టికి, అలాగే విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లాం. మరి డెఫినెట్ గా దీన్ని కన్సిడర్ చేస్తామని చెప్పి చెప్పారు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందో అది ప్రిన్సిపల్ అకౌంట్ లేస్తాం, అలాగే వసతి దీవెన దాన్ని మాత్రం తల్లి అకౌంట్ లేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. అలాగే మరి ఈ కాలేజెస్ కి సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీ వారు ప్రభుత్వం దృష్టికి, అలాగే ఈ స్టేట్ కౌన్సిల్ వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. మరి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వారు పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం వారు సకాలంలో స్పందించి దీని మీద కనుక సరైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర కమిటీ మరి ఒక మీటింగ్ వేసుకుని దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్ గా వచ్చేది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ కళాశాల యాజమాన్యానికి జనరల్ సెక్రటరీ ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో ఉండే పాత 2 జిల్లాలకు సంబంధించిన యాజమాన్య మిత్రులందరూ ఇందులో చాలా అంశాలని చర్చించడం జరిగింది. దానికి మహాబుల్ కృష్ణ గారు ఆల్రెడీ మీకు వివరణ ఇచ్చున్నారు. ప్రధానమైన డిమాండ్ 2-3 విషయాలు ఆయన చెప్పున్నారు. 1, 2018-19
కొన్ని కాలేజీలకు సుమారుగా రాష్ట్రవ్యాప్తంగా 290 కోట్ల రూపాయల బకాయి ఉంది. ఆర్టీఎఫ్ టీఎంఎస్ మీటప్ చూసింది, అది వెంటనే విడుదల చేయమని అడుగుతా ఉన్నాం. అలాగే ఈరోజు 100 పైచిప్పు కాలేజీలకి అడ్మిషన్లు రద్దు చేయాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఆపి అందరికీ అవకాశం ఇచ్చి సమయం ఇచ్చి వాళ్ళందరూ కూడా రెక్టిఫికేషన్ అయ్యేటట్టు చూడమని అడుగుతా ఉన్నాం. అట్లాగే ఈ మేము క్వాలిటీ ఆఫ్ అంటే క్వాలిటీని పెంచాలంటే విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా ఫీజులు అనేవి ఎనాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. మంచి ఫీజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఫిక్స్ చేసి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఖచ్చితంగా తల్లి అకౌంట్లోనే డబ్బులు వేయమని మేము విద్యా వసతికి సంబంధించి తల్లి అకౌంట్లు వేసి విద్యా దీవెన వరకు ఖచ్చితంగా ప్రిన్సిపల్ అకౌంట్లు వేస్తే ఇంకా మేము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి జీతాలు సక్రమైన టైంలో ఎక్కువ జీతాలు ఇవ్వడానికి అవసరం ప్రయత్నం చేస్తాం అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆరోగ్యశ్రీలో కానీ చూసినట్లయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి డైరెక్ట్గా హాస్పిటల్కి వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉన్నారు, కానీ ఇక్కడేమో మేము కూడా సేవలు అందిస్తూ ఉన్నాం కానీ మా డబ్బులేమో మా అకౌంట్లో కాకుండా డైరెక్ట్గా తల్లి అకౌంట్లో ఈరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ ఏదైతే ఫీజులకు సంబంధించింది అది ఖచ్చితంగా మా అకౌంట్లో పడేటట్టు చూడాలన్నది కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు కూడా ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడ జరిగింది, రేపు నాగార్జున యూనివర్సిటీ కూడా జరగాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో జనరల్ బాడీ మీటింగ్ అయిన తర్వాత రాష్ట్ర కమిటీకి కూర్చొని మేమైతే సమస్యలు ఏదైతే ఆల్రెడీ మేము విద్యాశాఖ మంత్రికి తెలియజేశామో ఆ సమస్యలు పరిష్కరించమని విన్నవించాం. వాళ్ళు కూడా పరిశీలిస్తామన్నారు. ఒకవేళ పరిష్కరించకపోతే ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్స్లో అన్ని కూడా నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర కమిటీ కూడా విజయవాడలో మీటింగ్ వేసుకొని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా తీసుకురావడానికి అవసరం ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ మిత్రులు.